దేవాదాయ శాఖలో అవినీతి పర్వంపై ఏబిఎన్ ముందే కథనాలు ప్రసారం చేసింది. ఏబిఎన్ కథనాలతో పాతుకుపోయిన ఉద్యోగులను వేరే చోటుకు బదిలీ చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఆప్షన్లో మళ్లీ అదే స్థానాన్ని కోరుకోవడంతో అంతర్గత బదిలీలు నిలిచిపోయాయి. దేవాదాయ శాఖలో పాలన మొత్తం గాడి తప్పింది. అధికారులు చెప్పిందే వేదం, చేసిందే కరెక్ట్ అన్న విధంగా పరిస్థితి మారింది. పదోన్నతుల విషయంలో చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారు. ఒకవైపు అక్రమ పదోన్నతుల అంశంపై విచారణ జరుగుతున్నా వాటిని లెక్క చేయకుండా లేని పోస్టులకు అర్హత లేని వారికి పదోన్నతులు ఇస్తున్నారు. అధికారుల అనాలోచిత నిర్ణయాలతో శాఖ మొత్తాన్ని భ్రష్టుపట్టిస్తున్నారు. ప్రధాన కార్యాలయంలోని సెక్షన్లలో కొన్నేళ్లుగా ఉద్యోగులు పాతుకుపోయిన వైనాన్ని ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకొచ్చింది. దీనిపై ఆలస్యంగా స్పందించిన ఉన్నతాధికారులు అంతర్గత బదిలీలకు సిద్ధమయ్యారు. ముందుగా సూపరింటెండెంట్లను పిలిపించుకున్నారు. ఎవరికి ఏ సెక్షన్ కావాలో ఆప్షన్ పెట్టుకోండి అన్నారు. ఉద్యోగుల నుంచి ఆప్షన్లు అడిగి వారు కోరుకున్న సెక్షన్స్కు బదిలీ చేసే పరిస్థితి ఎక్కడా లేదు. దేవాదాయ శాఖ చరిత్రలో ఈ తీరు తొలిసారి. తీరా వారు పెట్టిన ఆప్షన్లు చూసి ఉన్నతాధికారులు కంగు తిన్నారు. చాలామంది ప్రస్తుతం ఉన్న సెక్షన్లలోనే కొనసాగించాలని కోరుకోవడమే ఇందుకు కారణం. ఎస్టాబ్లిష్మెంట్, విజిలెన్స్, దేవాదాయాల ఉద్యోగుల సర్వీస్ మ్యాటర్స్, అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్, ఈ నాలుగు విభాగాల్లో అవినీతి పాళ్లు ఎక్కువన్నది బహిరంగ రహస్యమే. చాలామంది ఈ నాలుగు సెక్షన్లలోనే మళ్లీ పోస్టింగ్ కావాలని ఆప్షన్లు పెట్టుకున్నారు. ఉద్యోగులు పెట్టిన ఆప్షన్ దెబ్బకు ఉన్నతాధికారులు అంతర్గత బదిలీల నిర్ణయానికి తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పెట్టేశారు. రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయం కలిగిన దేవాదాయ శాఖ చివరికి పేపర్లు, ప్రింటింగ్ మిషన్లు, వాటికి అవసరమైన క్యాటరేజ్లు కూడా కొనుగోలు చేయలేని దుస్థితిలో ఉంది. గత 6 నెలల నుంచి పేపర్లు లేకుండా పాలన చేస్తున్నారు. ఫైల్స్ పని మీద ఎవరైనా ఈవోలు, ఆలయ ఉద్యోగులు వస్తున్నారంటే చాలు, వారి నుంచి ప్రధాన కార్యాలయానికి జిరాక్స్ మిషన్ క్యాటరేజ్లు, ఇతర స్టేషనరీ వస్తువులు ఇలా వారితోనే తెప్పిస్తున్నట్లు సమాచారం. ఈ మధ్యకాలంలో ఉన్నతాధికారులు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలన్న ఆదేశాలు వచ్చాయి. కోర్టు ఎప్పుడు ఏ కేసులో వ్యక్తిగత హాజరుకు ఆదేశిస్తుందోనని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు భయపడిపోతున్నారు. దీంతో రోజువారీ పరిపాలన అటకెక్కింది. గత 2 వారాల నుంచి కోర్టు కేసులు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలు సిఫారసు చేసిన ఫైల్స్ను మాత్రమే చూస్తున్నారు తప్ప రోజువారీ ఫైల్స్ జోలికి వెళ్లడం లేదు. దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో గాడి తప్పిన పాలనపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్న డిమాండ్లు వస్తున్నాయి.